ஹரே கிருஷ்ணா. நமா ஓம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதே ஜெயபதாக சுவாமி இதி நாமினே நம ஆச்சாரிய பாதாய நிதாய கிருப பிரதாயினே கௌரகதா தாமதாய நகர கிராம தாரிணே நமா ஓம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த சுவாமி இதி நாமினே நமஸ்தே சரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷ சூன்யவாதி பாஷ்யத்ய தேச தாரிணே ஜெய் ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்தவிருந்த ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே 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 கிருஷ்ணா. குருவாயூர் குறிஞ்சி மனமு కొన్ని లీలల్ని చర్చించుకున్నాము. ఈరోజు కూడా ఇంకొక దివ్యమైన లీలలు చర్చించుకుంటాము. సో గురువాయూర్లు ఒక విశేషమైన ఒక పద్ధతి ఉన్నాయి, మండల పూజ అంటారు. ఇప్పుడు మనకు గోవిందమాల అట్లా కొన్ని ఉంటాయి కదా, ఆ విధంగా ఆ కేళలు ఎట్లా అంటే భజనలిరిక్కి అంటారు. భజనలిరిక్కి అంటే భజనలు కూర్చోవడం అని చెప్పేసి. భజనలు కూర్చోవడం అంటే ఒక నలభై ఒక రోజు వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని వదిలేసి ఇంటి వాళ్ళంతా వదిలేసి ఆ గురువాయూర్లే ఉండిపోతారనమాట. అక్కడే ఎక్కడొక చోట పండుకునేసి పాతకాలంలో అయితే అట్లా రూమ్ తీసుకుని అట్లంతా ఉండడం కాకుండా జస్ట్ పూర్తిగా ఆ 41 రోజు భగవంతుడి పైన డిపెండ్ అయిపోయి అక్కడే ఉంటారు. ఎండ కానీ వర్ష కానీ అక్కడే ఆ 41 రోజు ఎక్కడ పోకుండా గురువారులు ఉండి అంటే పొద్దున లేసి అక్కడ పక్కన కోనేరు ఉంటాయి, గుడి పక్కన కోనేరు ఉంటాయి, అక్కడ స్నానం చేసుకుంటారు. తర్వాత భగవంతుని దర్శనం చేసుకోవడము, అన్ని ఆరతిలో భగవంతునికి ఊరేగింపు అంతా నడుస్తాయి. అక్కడ అట్లే ఉండిపోయి తర్వాత భగవంతుడికి నైవేద్యం అంత అయిన తర్వాత భగవంతుని ప్రసాదం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అన్నదానం ఉంటాయి, అక్కడ పోయి దేవుడిది ప్రసాదం తీసుకుంటారు. మళ్ళీ దేవుడు బయటకు రావడము, ఊరేగింపత నడుస్తాయి, మళ్ళీ దీపారాధనలు ఉంటాయి. భగవంతుడు సాయంకాలం సమయంలో బయటకు వెళ్తాడు, బయటకు వచ్చేస్తాడు. గుడి అంటే గుడి లోపలే ఆ గర్భగుడి నుంచి బయట ప్రాకారానికి తీసుకుని వచ్చేసి ఒక పరిక్రమ అంతా చేస్తారు. అట్లా ఈ విధంగా అంతా జరుగుతూ ఉంటుంది. అట్లా వీళ్ళు ఎవరైతే ఈ మండల పూజ భజనలు కూర్చోడానికి వచ్చినారా వీళ్ళు దీంట్లో అంతా పాల్గొంటారు. దీంట్లో అంతా ఉండాలి. మళ్ళీ నైట్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పిల్లలతో డ్యాన్స్ అది ఇదంతా ఉంటాయి, అది కూడా పాల్గొంటారు. అట్లా ఈ విధంగా అక్కడ ఉండాలన్నమాట. మళ్ళీ ఆ మిగిలిన టైం అంతా భగవంతుని యొక్క నామస్మరణ, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భగవంతుని నామస్మరణ చేస్తూ ఈ విధంగా వాళ్ళు 41 రోజు గడుపుతారు. అంటే ఏదో ఒక ముక్కుపడి ఉంటాయి వాళ్ళకి, ఏదో ఆరోగ్య సమస్యల కానీ లేకుండా ఇంట్లో ఏదో ప్రాబ్లం కానీ ఏదో ఒకటి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునేసి అట్లా ఉంటారు. ఏ విధంగానే భగవంతు దగ్గరకు వస్తున్నారు. గీతలు కూడా భగవంతుడు అంటాడు కదా, ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ నాలుగు విధమైన భక్తులు అంటారు. అట్లా ఏదో ఒక బాధల కోసమో దేనికోసమో దేవుడి దగ్గరే ఈ విధంగా ఒక ప్రోగ్రాం పెట్టుకుని వస్తారనమాట చాలామంది. ఇప్పుడు ఈ కరోనా సమయంలో కొద్దిగా ఇట్లా మనకు చూడడానికి తక్కువ, లేకుండా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ కరోనా వచ్చేక ముందు మనం చూస్తే చాలామంది ఉంటారు. అక్కడక్కడ పండుకునేసి పొద్దున స్నానం అంతా చేసుకునేసి తర్వాత దేవుడి దర్శనం చేసుకునేసి తర్వాత దేవుడి అన్నదానం కడ పోయి ప్రసాద తినేసి ఈ విధంగా వాళ్ళు వాళ్ళొక రోజు గడుపుతుంటారు. అట్లా ఒక ముస్లిమ్మ ఒక అవ్వ అట్లే తాను ఒక మండల పూజకు సంకల్పం చేసుకునేసి గురువాయూర్ కృష్ణ దగ్గరికి వచ్చింది. ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా డబ్బులు పట్టుకొని వచ్చింది, అర్జెంట్ కొద్దిగా నాకు అవసరం పడతాయని కొద్దిగా డబ్బులు. తర్వాత ఒక గొడుగు పట్టుకొని వచ్చింది, ఒక ఎండ వర్షం అంతా పడితే సడన్లీ పండుకున్నప్పుడు అట్లా మినిమం ఒక గొడుగు ఉంటే ఈ గొడుగు తెరిచి అక్కడ కింద కూర్చోవచ్చు కదా మంచి వర్షం పడకుండా. ఆ విధంగా
అనుకుని ఒక గొడుగు మంచి పాతకాలంలో గొడుగు ఉంటాయి కదా, ఈ తాటాకులు చేసే గొడుగు, ఆ గొడుగు పట్టుకొనేసి అక్కడ ఉంటూ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా జపం చేస్తా ఒకరోజు కూర్చున్నప్పుడు ఒక చిన్న బాలుడు వస్తాడనమాట, చిన్న పిల్లడు, ఒక 4 సంవత్సరం ఉంటుంది. 4 సంవత్సరం ఉండి నేరా జస్ట్ ఒక కౌపిన కట్టుకున్నాడు, ఒక చిన్న లుంగిలాగా వేసుకున్నాడు, అక్కడ తెల్లది అడ్డపంచిలాగా కట్టుకున్నాడు. వచ్చేసి అవ్వ నాకు ఈ గొడుగిస్తావా అని అడుగుతాడు. అవ్వకు వినిపించలే ఏం చెప్తున్నాడు అని చెప్పేసి, ఏం బిడ్డ ఏం కావాలా అని అడిగింది అవ్వ. లే నాకు ఈ గొడుగు ఇస్తావా నాకని. అవ్వ నేంది, నీవి గొడుగంత హైట్ లేదు, నీకు గొడుగు ఇచ్చి ఏం చేసేది నేను, నీ దీన్ని ఎట్లా పట్టుకుంటావు, దీన్ని నీ చేతులు పట్టుకోవడానికి కూడా కుదరదు, ఇంత చిన్న చెయ్యి ఇంత పెద్ద గొడుగును ఎట్లా పట్టుకుంటావు, బరువు పేరుంది ఈ గొడుగు, నీ దీన్ని పట్టుకోలేవు బిడ్డ, నీ కొద్ది ఇది అని చెప్పేసి చెప్తారు. అయితే అవ్వతోటి ఇట్లే మాట్లాడుతున్నాడు, ఆ గొడుగు కావాలా నాకు కావాలని చెప్పేసి మాట్లాడి, అవ్వ నేను నీకు ఇది పట్టుకోవడానికి కుదరదు, ఈ గొడుగు నీకిన్న మూడింతల హైట్ ఎక్కువ ఉంది, దీన్ని ఎట్లా పట్టుకుంటావు అట్ ఇట్లా చెప్తే మళ్ళీ ఆ పిల్లోడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అవ్వ పక్కనుండే మిగిలిన వాళ్ళది గ్రూప్ ఉంటాయి, భజనకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఒకరిద్దరు కాదు మళ్ళీ ఆ 41 రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అయిపోతారు చాలామంది. అంటే వాళ్ళది గ్రూప్ ఉంటాయి, వాళ్ళ గ్రూప్లో అవ్వ మళ్ళీ మాట్లాడింది, ఆ పిల్లోడిని మీరు చూసినారా, ఈ గొడుగు కోసం ఎంతసేపు మాట్లాడినాడు ఈరోజు చిన్న పిల్లోడు, మీరు చూసినారా, మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తుంది అట్ట ఎట్లా అని చెప్పి చెప్తుంది. అయితే వాళ్ళంతా అన్నారు, అవ్వ నీవు గురువారికి వచ్చినావు, భజన చేయడానికి వచ్చినావు, నీకు ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో ఇన్ని రోజు ఉండి ఉండి నీ మనవాడితోటి మాట్లాడి వాళ్ళని ముద్దు పెట్టుకునే వాళ్ళని తిప్పుకొనేసి వాళ్ళకి అన్నం పెడుతూ అట్లా నీ మనసు ఇంకా అక్కడే ఉన్నట్టుంది కొద్దిగా, నీవు ఇదంతా ఆలోచించకూడదు. అందుకే ఆ చిన్నపిల్లడిని చూసినప్పుడు నీకు మళ్ళీ నీ ఇంటి గుర్తొచ్చింది, మనవాడిది గుర్తుకొచ్చింది, అందువల్ల నీవు అట్లా మాట్లాడుతున్నావు, నీ పక్కనే మేమంతా కూర్చున్నాము, మాకెవరికు అట్లా కనిపించలేదు ఆ పిల్లడు అట్లా చెప్తున్నారు. సరే అప్ప ఈమె ఇంకా వీరికి ఎవరు కనపడలేదు అన్నారు, ఇంతసేపు మాట్లాడిపోయినాడు, నాకైతే నేను అట్లా అనుకుంటున్నానా, ఇంట్లో ఉండి ఇన్ని రోజు ఉండి ఉండి ఏదో తన పిల్లడితోటి మాట్లాడేట్లా నాకు అట్లా ఫీలింగ్ వస్తూ ఉందా నిజంగానే, లేకుంటే నిజంగానే అబ్బాయి వచ్చి నాతో మాట్లాడిపోయినాడా, ఈ విధంగా ఆమెకు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది వాళ్ళంతా చెప్తూ ఉంటే. మరుసటి రోజు తన దగ్గర ఇంకా అక్కడ కొద్దిగా తెలుసుకునేది అవ్వ, ఇంకా ఇక్కడ బతకడానికి ఎక్కువ డబ్బులేమి అవసరం లేదు, మధ్యాహ్నము గురువారి కృష్ణుడు భోజనం పెడతాడు అందరికీ, పొద్దున కూడా ఏదో ఒకటే టిఫిన్ పెడుతున్నాడు, మనకేం కరువు లేదు ఇక్కడ, ఇంకా పళ్ళు తోమడానికి వేప చెట్లు దండిగా అక్కడక్కడ కనిపిస్తోంది, మళ్ళీ ఇంకా బట్టలు పట్టుకొని వచ్చినాను 2 సెట్లు ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, ఈ బ్యాగ్ ఒకటి మోసుకొని ఈ గొడుగు ఒకటి మోసుకొని తిరగడము, ఇంకేం మనకు డబ్బులు దేనికి అవసరం పడతాయి, అవ్వాలి ఇంకా 41 రోజులు మనకు ప్రతిరోజు మనకు దొరుకుతుంది, మనకు కావలసిన ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడొక చోట పండుకొనేస్తాము, పెద్ద గుడి ఎక్కడొక మూలలో పండుకుంటాము, ఎవరు ఏమంటారు ఆ కాలంలో, సో ఇంకా స్నానం చేసుకోవడానికి పెద్ద కోనేరు ఉంది, ఇంకా నాకు డబ్బులు దేనికి అవసరం పడతాయని చెప్పేసి ఉండే కొద్ది డబ్బులు పట్టుకొని వచ్చిన డబ్బుల్ని మొత్తము ఒక షాప్కి వెళ్ళేసి మంచి పట్టు ఒక లుంగి దేవుడికి ఒక వస్త్రం తీసుకునింది, ఒక పట్టు ధోతిను ఒక అంగవస్త్రం తీసుకునింది. దాన్ని మరుసటి రోజు మేల్శాంతి అంటే అర్చకులు, ఆ గురువారి కృష్ణుని అర్చకుల్ని మనం ఇక్కడ జగన్నాథ్పూర్లో ఉండేవాళ్ళని పాండస్ అంటాం కదా, అట్లా కేరళలో ఆ జగన్నాథ్ గురువారి కృష్ణ అర్చకుల్ని మేల్శాంతి అంటారు. అట్లా ఈ రేష్మ ఒక పట్టు ధోతిని మళ్ళీ ఆ పట్టు చెదర్ని మళ్ళీ కొద్దిగా అరటిపండు, కొద్ది డబ్బులు మిగిలింది కొద్దిగా అరటిపండు తీసుకునింది, అరటిపండు కొద్దిగా తీసుకునేసేసి కొన్ని తులసిలు కూడా తీసుకునేసి గురువారి కృష్ణ దగ్గర వచ్చింది, గుడికి వచ్చి ఆ రోజు వచ్చే వాళ్ళది ఫేస్ కదా, వాళ్ళు కూడా అర్చకులు అంత బాగా గుర్తుపెట్టుకుంటారు, వీళ్ళు మండల పూజకు వచ్చిన వాళ్ళు, ఒక నెల ఇక్కడ ఉంటారు, వాళ్ళకి అలవాటు ఇదంతా, ఏదో ఇస్తూ ఉంటారు సరే అని చెప్పేసి ఆ అర్చకుడు చేతికి వేస్తే అర్చకుడు అన్నీ తీసుకున్నాడు. సరే గురువారి అప్పక ఆ మరుసటి రోజు ఆ బట్టలు ఈమె తెచ్చిచ్చింది ఆ పట్టు బట్టలు వేసుకున్నాడు, చెదర కూడా వేసుకున్నాడు దేవుడికి అలంకారం చేసినాడు దాంతో. ఈ విధంగా
ఈ అవ్వకూడదాన్ని చూసి చాలా ఆనందం వచ్చింది. ఆనందం వచ్చింది, ఇంకా అక్కడ కూర్చొనేసి జపం చేస్తూ ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేస్తూ ఉంటే మళ్ళీ ఆ పిల్లోడు వచ్చినాడు. మళ్ళీ ఆ పిల్లోడు వస్తే కొద్దిగా చీకటి పడింది, కొద్దిగా సాయంకాలమైంది. ఏం బిడ్డ నీకు, నీ అమ్మ ఎక్కడ అని అడిగింది ఈ అవ్వ. అమ్మ ఎక్కడ, అమ్మ రాలేదా, ఒక్కడే తిరుగుతున్నావా, మీకు భయం రావట్లేదా అని అడిగింది. అయితే ఆ పిల్లోడు అన్నాడు, నేను ఎన్ని సంవత్సరం నుంచి ఇక్కడిక్కడ తిరుగుతున్నా, నాకేం భయం లేదు, ఇక్కడ నేను ఒక్కడే ఎంత దూరమని పోయి వస్తాను, నాకు భయమే లేదని చెప్పి. అమ్మ ఇక్కడే ఉంటుంది కానీ నాకు భయం లేదులే, నేను ఒక్కడే తిరుగుతానని చెప్పి చెప్తుంది. అయితే ఆ పిల్లోడు అడుగుతాడు, అవ్వా నేను నీతో ఒకటి అడగనా అని చెప్పి. అడుగు బిడ్డ, నీకేం కావాలో అడుగు అని. డబ్బులేం లేదు చేతుల్లో, అయినా కానీ చెప్పి, నేను అదే డబ్బులు లేదబ్బా, ఉండే డబ్బులంతా నేను నిన్ననే దేవుడికి ఒక దోతి కొన్నాను, మళ్ళీ కొద్దిగా డబ్బులు మిగిలితే ఒక చెదరు కొన్నాను, తర్వాత ఇంకా కొద్దిగా మిగిలితే ఒక 4-5 అరటిపండు కొన్నాను, తర్వాత మళ్ళీ కొద్దిగా మిగిలితే కొద్దిగా తులసి ఎంత పెరుకొని తీసుకుని వచ్చినాను, అంత మత కాలేంది, డబ్బులు లేదు, డబ్బులు ఎంత వద్దు అవ్వా, నాకు ఈ గొడుగు ఇస్తావా అని. ఈ గొడుగుతోటి నీవేం చేస్తావు బిడ్డ, ఈ గొడుగును పట్టుకొని ఏం చేయగలుగుతాము, ఇంత పెద్ద గొడుగు, నీవు ఇంత చిన్న పిల్లోడు, ఈ గొడుగుని తీసుకుని నీకు ఏం చేయాలని. అదంతా అవసరం అయితే నాకు ఈ గొడుగు ఇస్తావా లేదా చెప్పు అని చెప్పి. అయితే ఆమె అనింది, అయ్యో నీ చిన్న పిల్లోడు, నీవు అమ్మని పిలుచుకుని వచ్చేసాయి, అమ్మ దగ్గరే చెప్పు నాకు ఒక గొడుగు కావాలని, నీకు ఒక చిన్న గొడుగు ఎక్కడన్నా మనము దొరుకుతాయి ఓణం టైంలో, లేకుండా ఈ విషు అంటే యుగాది సమయంలో అక్కడక్కడ అమ్ముతారు, మనం ఒక నీకు ఒక చిన్న గొడుగు అమ్మకు చెప్పేసి తీసుకోమని చెప్పు, నీకు అడిగితే తప్పకుండా అమ్మ పిల్లల కోసం ఒక చిన్న చిన్న గొడుగులు ఉంటాయి, వాళ్ళు ఇస్తారు, చేసిస్తారని, గొడుగు చేసేవాళ్ళు చేసిస్తారని. అయితే నీకు నేను ఇచ్చేసినామనుకో, అవ్వ చెప్తుంది నేను ఈ గొడుగు నీకు ఇచ్చింది అనుకో, నేను ఎక్కడమ్మా తిరిగేది, మేము ముసలివాళ్ళు కదా, కొద్దిగా ఈ వర్షం నీళ్ళు పడింది అనుకో మాకు జలుబు వచ్చేస్తాయి, మళ్ళీ దగ్గు వస్తుంది, మళ్ళీ కఫం వస్తుంది, అట్లా జ్వరం వస్తుంది, కాబట్టి మా గొడుగు కావాలమ్మా, నీకు కావాలంటే నీ అమ్మకి చెప్పేసి ఒక చిన్న గొడుగు తెచ్చుకొని చెప్పింది. అయితే ఈ పిల్లడు అన్నాడు, మీ ఇంట్లో దండి గొడుగులు ఉన్నాయి కదా, నీవు కావాలంటే ఒక గొడుగు తెచ్చుకునేసి ఈ గొడుగు నాకు ఇచ్చేయచ్చు కదా అని. అయితే మీకు ఆశ్చర్యపోయింది ఈమె ఆశ్చర్యపోయి అడుగుతుంది, అవును అది సరే, నీకెట్లా తెలుసు మా ఇంట్లో దండి గొడుగులు ఉన్నాయని చెప్పి ఈమె అడిగింది. మా ఇంట్లో గొడుగులు ఉండే విషయం నీకెవరు చెప్పినారు, అదన్నీ నాకు తెలుసు, మీ ఇంట్లో దండి గొడుగులు ఉన్నాయి నాకు తెలుసు, అది కాబట్టి ఈ గొడుగు నాకు ఇచ్చేయమని. అవ్వ మళ్ళీ అడుగుతున్నావు, ఈ గొడుగు పట్టుకుని ఏం చేస్తావు నీవు, దీన్ని పట్టుకొని పోలేవు, నువ్వు మోసుకోలేవు, అంత బరువు ఉందిరా బిడ్డ, దీన్ని ఏం చేయగలుగుతావు నీవు అని చెప్పేసి చెప్తా ఉంది. ఈ గొడుగును పట్టుకుని ఏం చేయగలుగుతావు, నేనైతే ఈ గొడుగుని ఒక లేయాలంటే కూడా ఈ గొడుగు నాకు కావాలా, సపోర్ట్ కావాలా, ఒక ఎండకో వర్షానికో దేనికో నాకు ఈ గొడుగు కావాలా, నీ చిన్నపిల్లడు కదా, నీకెందుకు ఈ గొడుగు, ఇంత పెద్ద గొడుగు ఎందుకు, నీ చిన్న గొడుగు ఎక్కడన్నా కనిపిస్తే దొరికితే తీసుకుని వస్తాను, నీకు ఇస్తాను గొడుగు ఇస్తాను, చిన్నది ఎక్కడన్నా దొరుకుతాను, నాకు చిన్నది అంత వద్దు, ఈ గొడుగు నాకు బాగా నచ్చింది, నాకు ఈ గొడుగు ఇచ్చే, నీవు కావాలంటే ఒక చిన్నది ఒకటి పెట్టుకొని, అరే నాకు పెద్దది గొడుగు ఉండాలా, నీకు చిన్న గొడుగు ఎక్కడన్నా కనిపిస్తే నేను ఇస్తానమ్మా, నెక్స్ట్ టైం ఎక్కడన్నా నేను చూస్తే నీకు గొడుగు తెచ్చిస్తానని చెప్పేసి, ఇంటి గడపతిని పట్టుకుని వస్తాను, ఎక్కడన్నా డబ్బులు దొరికితే నీకు గొడుగు తీసుకుని వస్తానని. మళ్ళీ ఇంకా గొడుగు వేయలేదని మళ్ళీ ఆ పిల్లోడు వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయినాడు. తర్వాత ఈమెకు ఒక మనసులో అనిపించింది, ఒకవేళ ఈ పిల్లుడు మీని ఒకవేళ గురువారి అప్పమని ఉండొచ్చా, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు, నీవు ఇంటి నుంచి ఒక నీవు తెచ్చుకో, ఈ గొడుగు నాకు ఇచ్చేయమంటున్నాడు, మా ఇంట్లో గొడుగు ఉందని ఆయనకు తెలుసు, ఏముండొచ్చు ఈడు, ఒకవేళ చెప్పలేమే, ఈయన ఒక కృష్ణుడే ఉండొచ్చా కాదా అని మనసులో ఒక రకమైన ఆలోచనలు వస్తూ ఉంది. ఏదో ఇంత మాట్లాడితే చాలా ఆనందం వస్తుంది, పక్కనుండే వాళ్ళంతా చెప్తా ఉన్నారు,
చూడమ్ ఇది చూడు, ఇది నాకేం ఆ పిల్లోడితోటి మాట్లాడే రకం కానీ ఆ పిల్లోడు నాతోటి మాట్లాడే ఆ స్టైల్, ఆ నవ్వు, అల్లరి పండ్లు అన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది గురువారి కృష్ణుడు ఏమో అని చెప్పేసి వాళ్ళంతా నవ్వుకున్నారు. ఏం ఆ పిల్లోడు, మేమేమి ఇంతవరకు చూడలేదు, ఒకవేళ ఆ పిల్లోడే ఒకవేళ గురువారి కృష్ణుడు అయితే ఆయనకేమే పెద్ద కష్టమ ఈ గొడుగు గొడుగును పట్టుకొని తిరగడం కానీ, ఆయనకి ఏముంది చిన్నపిల్లడు, ఆ చిన్నపిల్లడికి ఇంత పెద్ద గొడుగు ఆయన ఎట్లా పట్టుకుంటాడు, నీవు ఆలోచిస్తున్నావు. ఆయన ఒకవేళ కృష్ణుడు అయితే ఆ గోపికల కోసము అంత పెద్ద కొండని గోవర్ధన్ ఎత్తినాడు, ఒకవేళ ఆ గోవర్ధన్ దారి ఆయనే అయితే ఆయనకి ఒక గొడుగు పట్టుకుని పోవడం పెద్ద కష్టం కాదు, ఒక కొండనే కొండను ఎత్తుకున్నాడు కదా, మహా పెద్ద చతురుడు ఆయన. అన్నమయ్య కూడా ఒక పాటలు అంటాడు కదా, ఓహో ఎంతటి వాడే హరి, వద్దలున్న వాడే సాహసపు గుణముల చతురుడు ఇతడు అని చెప్పేసి. ఈయన చాలా స్మార్ట్ పర్సన్, చాలా చతురుడు, చాలా సాహసవంతుడు. చిన్నపిల్లడు వాడు గోవర్ధన ఎత్తినప్పుడు ఎంత 5-6 సంవత్సరాలు అంతే, గోపికల కోసము, గోప బాలుల కోసము, గోవుల కోసము అంత పెద్ద కొండని కొడుగులాగా పట్టుకున్నాడు. సో ఆయనకి ఇదొక పెద్ద విషయమే కాదు, గోపికలకై కొండలెత్తలేదని త్యాగరాజు అంటున్నాడు. ఈ సామాన్యుడు కాదు ఈయన, ఆ చిన్నపిల్లడు తన భక్తుల కోసము ఆ గొడుగులాగా అంత పెద్ద కొండని పట్టుకున్నాడు. అన్నమయ్య కూడా కొండ గొడుగునెత్తి కొండ దూటు పడవేసి కొండ కింద గుదురై కూచుండి కొండపై శ్రీ వెంకటాద్రి కోనేటి రాయడై కొండ వంటి దేవుడైన కోవిదుడా ఇతడు అని చెప్పి ఆయన కూడా అంటున్నాడు. పెద్ద కొండనే గొడుగులాగా ఎత్తుకున్నాడు ఈయన. అట్లాంటి దేవుడైతే ఈమె అంటుంది, ఒకవేళ కృష్ణుడైతే ఈ గొడుగు ఒక పెద్ద విషయం కాదు, ఆయనకు పట్టుకొని పోవచ్చు, ఎత్తుకోవచ్చు, నీవు ధైర్యంగా ఇయ్యచ్చు. కానీ ఆయన చూసే చిన్నపిల్లడు లాగా ఉన్నాడు, నీకు ఇప్పుడిప్పుడే ఇంటుంచి బయటకు వచ్చినావు కదా, ఇంకా ఇంటిపై నుండి ఆ వ్యామోహంతో ఈ పిల్లడిని చూసినప్పుడు నీ మనవార్థ గుర్తుకొస్తా ఉంది, కాబట్టి నీ వాటిలంతా ఉండకూడదమ్మా. గురువాయూరు పవిత్ర క్షేత్రము, కృష్ణుడు ఒకటి ఇక్కడ ధ్యానమూర్తి, రాత్రి పగలు కృష్ణుని ఒక్కడిని తలుచుకోవాలా, కృష్ణనామం ఒక్కటే జపం చేయాలా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళందరూ ఆ ముసలాళ్ళు మిగిలిన వాళ్ళందరూ చెప్తారు, అవ్వా జాగ్రత్తగా ఉండాలా, నీవు మండల వృత్తంలో కూర్చున్నావు, ఆ ఊరుదు ఈ ఊరుదు ఇల్లు అదంతా ధ్యానం కాదు, ఇక్కడ నీవు చేయాల్సిన పని ఇక్కడ కృష్ణుని ఒకటే తలుచుకునేసి మంచిగా కొన్ని రోజు అనగాని అన్ని ఇల్లుదా తలకాయ నొప్పి అంత మర్చిపోయి ఆనందంగా నీవు కృష్ణుని తలుచుకొని ఇక్కడ ఉండాలా అట్లా చెప్తున్నారు. ఇంకా అవ్వ కొంత కొద్దిగా స్ట్రాంగ్గా చెప్పినారు, ఆ పిల్లడి గురించి అంతా మాట్లాడుతూ కూర్చోవద్దు, నువ్వు మాట్లాడేది తలుచుకునేది వేరే ఏ ఊరు గురించి ఉండకూడదు, కేవలం మన గురువారు శ్రీకృష్ణుడి గురించే తలుచుకోవాలా, ఆయన గురించే మాట్లాడాలా. ఇంక పాప ఎంతమంది ట్రై చేస్తుంది, జపం చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ ఈ పిల్లుడు రావడము మాట్లాడము అదేదో కొద్దిసేపు మాట్లాడతాడు, కానీ కొద్దిసేపు మాట్లాడినా కూడా ఆ రోజంతా తలలో అదే ఉంటుంది, ఆ మాట్లాడే స్టైల్ కానీ ఆ నవ్వు కానీ అట్లే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అరే ఇది ఒకవేళ గురువారి కృష్ణుడే ఉండొచ్చా అని చెప్పేసి మనసులో కూడా వస్తూ ఉంది. ఆ టైంలో కరెక్ట్గా వచ్చినాడు మళ్ళీ ఆ చిన్నపిల్లడు వచ్చినాడు, డైరెక్ట్గా వచ్చినాడు ఈమె దగ్గరకు వచ్చినాడు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చేసి, అబ్బా ఈ గొడుగు నాకు బాగా నచ్చిందవ్వా, నాకు ఇస్తావా ఈ గొడుగు అని అడతాడు. ఆ సమయంలో కరెక్ట్గా వర్షం పడింది, వర్షం పడితే ఆ గొడుగు గొడుగు ఓపెన్ చేయి, గొడుగు ఓపెన్ చేయమని, ఇది గొడుగు ఓపెన్ చేయడానికి రాదు, ఈ చిన్న గొడుగులు ఇటువంటి పిల్లడిని ఒక 10 మందిని పండుకోబెట్టచ్చు, అంత పెద్ద గొడుగు అవ్వ పట్టుకుంటూ వచ్చింది వాళ్ళ ఊరు నుంచి, ఫుల్గా అవ్వ పండుకుంటే కూడా ఒక చుక్క నీళ్ళు లోపల పడకుండా మంచి పెద్ద గొడుగు అవ్వ పట్టుకుంటూ వచ్చిన గొడుగు, ఈ చిన్న పిల్లడికి ఆనందం, దీన్ని ఓపెన్ చేసి ఇచ్చే నాకని ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసిన తర్వాత అవ్వ నన్ను ఎత్తుకుంటావా అని, ఇంకా అవ్వ ఈ పిల్లడిని ఎత్తుకోండి, ఎత్తుకున్న తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఊరికనే ఉంటారు, ఆ గొడుగు ఓపెన్ చేయి గొడుగును పట్టుకునేసింది. ఇంక పిల్లడు కూడా ఒక చేతి నుంచి గొడుగును పట్టుకున్నాడు, ఒక చేతి నుంచి అవ్వది మెడకడ గట్టిగా పట్టుకున్నాడు, అవ్వ కూడా ఒక చేతులు గొడుగు పట్టుకునేది, ఒక చోట ఆ బిడ్డది ఆ నడుము పట్టుకునేసి ఆ వర్షం పడుతూ ఉంది, ఇద్దరు ఆకాశం చూస్తున్నారు.
బిడ్డ అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని చెప్తా ఉంది. గొడుగు ఉంది కాబట్టి తడవట్లేదు మనము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం చేయి చూపిస్తూ ఉంది. ఇంకా బిడ్డని పట్టుకుని ఈ చిన్నపిల్లడిని పట్టుకునేసి అక్కడక్కడ తిరుగుతున్నారు. అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఇంకా అవ్వనింది, వర్షం పోయిన వర్షం ఆగిన తర్వాత నీ అమ్మ ఎత్తుకొని వస్తూ ఉంటుంది, అప్పుడు నీ పూత చాలు, అంతవరకు మనం ఇక్కడే ఉందాము, ఇక్కడ ఉండదు మనం కొద్దిగా అటు ఇటు తిరుగుదామన్నాడు. సరే అని చెప్పేసి అటు ఇటు తిరిగినాడు. తిరిగితే పిల్లోడు చెప్తున్నాడు, అయ్యో ఈ వర్షంలో గొడుగు పట్టుకొని పోతా, ఈ వర్షం నీళ్ళు ఆ గొడుగు ఒక్కొక్క చోట నుంచి వస్తూ ఉంటే ఇట్లా దాన్ని పట్టుకునేసి ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని అంటా ఉన్నాడు. అవ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ అడుగుతున్నాడు, అదేదో ఆకాశంలో డబ్బడబ్బు అని సౌండ్ వస్తుంది కదా, అది ఇప్పుడు రాదా అని అడుగుతున్నాడు. అవ్వనింది, లేదు లేదు అది ఇప్పుడు రాదు, అది రాత్రి సమయంలో వస్తాయి ఇప్పుడు రాదని. మళ్ళీ ఏదో వెళ్తులాగా ఫుల్గా వస్తాయి, అదే ఇప్పుడు వస్తాయి, అది ఇప్పుడు రాదు, అది రాత్రులు వస్తాయి, రాత్రులు అట్లా అది రాత్రులు వచ్చేది అట్లా వెలుతురు వస్తుంది, బడబడని సౌండ్ వస్తుంది, అది ఇప్పుడు రాదు. మళ్ళీ ఇప్పుడేమొస్తాయి, ఇప్పుడు ఇది పగలు పొట్ట సూర్యుడు ఉంటాడు, సూర్యుడు మళ్ళీ కనపడలేదే, వర్షం వచ్చినప్పుడు కొద్ది కనపడాడు, కొద్ది కింద పోయి ఉంటాడు, ఎక్కడో పోయి ఉంటాడు, వర్షం వచ్చినప్పుడు కనపడదు, మేఘాలంతా కవర్ అయి ఉంటుంది కదా, అప్పుడు మనకు కనపడదు సూర్యుడు కనపడదు. మళ్ళీ రాత్రి ఏమంటుంది, రాత్రి చంద్రుడు ఉంటాడు, మళ్ళీ గ్రహాలు ఉంటాయి, తర్వాత నక్షత్రాలు ఉంటాయి, ఇదంతా కనిపిస్తుంటుంది, ఇలాగనే అందంగా ఉంటుంది అట్లా ఇట్లా చెప్తున్నాను. ఆహా అట్లా అయితే నాకు చూడాలని ఇప్పుడే, ఇప్పుడు చూడడం కుదరదు, రాత్రి చూడాలి, రాత్రి వచ్చే చంద్రుడిని ఇప్పుడే చూడగలుగుతాం, ఇప్పుడు చూస్తే కూడా అంత బాగా కనపడదు, చీకటి పడిన తర్వాత అయితే చంద్రుడు మంచి కనపడతాడు అట్లా అంతా చెప్తూ ఉంటే, అబ్బా ఇట్లే గొడుగు కింద ఇట్లే నిన్ను గట్టిగా పట్టుకునేసి ఇక్కడే ఇట్లే తిరగాలనిపిస్తుందావా నాకు, నాకు ఈ గొడుగుతోటి ఇక్కడ నీతోటి ఇట్లే ఉండాలనిపిస్తుంది, నాకు ఎక్కడ పోవాలనిపించట్లేదు, అరే వర్షం ఆగితే నాకు బాధగా ఉంది, వర్షం ఆగిపోయింది, ఈ గొడుగు ఇంకా మడత పెడతావు, లోపల పెడతావు, నన్ను పోమంటావు అని చెప్పేసి, అవునవును మళ్ళీ నీ అమ్మ ఇంక వెతుకుండా వస్తుంది బిడ్డ, నీ పో, వర్షం ఆగింది కొద్దిగా ఎళ్ళు, లేదు నన్ను అట్లే గొడుగు పట్టుకునేసి గొడుగుతోటి అట్లే నన్ను గుడి వరకు వదిలేసే, మీ ఇల్లు ఏమన్నింది, లేదు నేను మీ ఇంటి కడ వరకు తీసుకుని వెళ్తానని, లే ఇంటి కడ వరకు అవసరం లేదు, నా గుడి కడక తీసుకుని పో, ఎందుకంటే ఆ టైం అయిపోయింది, భగవంతుడు మళ్ళీ ఆ ఊరేగింపు టైం అయింది, సరే సరే ఇప్పుడు ఇంకా మా అమ్మ అక్కడ వచ్చేస్తాయి, ఊరేగింపు సమయం అయిపోయింది కదా స్వామిది, అమ్మంత వస్తాయి అక్కడికి, నేను వెళ్తాను, నన్ను గుడి కడని వదిలేసి పో అని. సరే ఇంకా అన్ని అక్కడ ఇక్కడ వర్షాన్ని కొద్దిగా తిరుగుకొనేసి మళ్ళీ అమ్మకు చెప్పు, బాగా తుడవడానికి చెప్పు, నీళ్ళంత ఉండకూడదు తలపైన, చెప్తాను చెప్తాను అని చెప్పి తను గుడికడ వదిలేసామని ఇంకా అవ్వ గుడికడ తీసుకుని వచ్చేసింది. గుడికడ తీసుకుని పోతే ఆ కొద్దిసేపు అయినా కానీ ఆ అనుభవము, ఆమెకి జరిగిన అనుభవం ఆమె తట్టుకోలేకపోతుంది, ఎంత ఆనందం వస్తుంది, అన్నీ వదిలేసి గురువాయర్లు ఉందాము, కృష్ణు ఒక్కడే తలుచుకునేసి మంచిగా భక్తి చేసుకునేసి ఉండే కొన్నాళ్ళని కానీ మంచిగా భగవంతుని తలుచుకునేసి హ్యాపీగా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటే ఈ పిల్లుడు నా మనసుని ఎట్లే ఆకర్షించినాడే, నా మైండ్ అంతా ఈ పిల్లుడి దగ్గరికి వెళ్తూ ఉంది, ఈయన మాటలు, ఈయన తెలివితేటలు, ఆ నవ్వు ఒక్కటి కూడా మర్చిపోలేకపోతున్నాను, ఎట్లా చెప్తాడప్ప ఎక్కడెక్కడ ఏముంది, మా ఇంట్లో గొడుగులు ఉన్నాయని ఈ పిల్లోడికి ఎట్లా తెలుసు, ఇట్లంతా చెప్తున్నాడు. మళ్ళీ అవ్వ అది రోజంతా మళ్ళీ జపం చేసుకునేసి పండుకునేసింది. మళ్ళీ మరుసటి రోజు ఈమె ఇచ్చిన ధోతినే వేసుకుని వచ్చినాడు. అరే ఈ ధోతి ఈమె గుర్తుంది, దేవుడికి ఈమె పర్చేజ్ చేసిన ధోతి ఆ కొద్ది డబ్బులతోటి, ఆ ధోతి కట్టుకుని వచ్చినాడు, పట్టు పట్టు ధోతి చెదరు కూడా వేసుకుని వచ్చినాడు, చేతులు కొన్ని అరటిపండ్లు ఉన్నాయి, అరటిపండు తింటూ తింటూ వస్తూ ఉన్నాడు, కొన్ని అక్కడ వచ్చినప్పుడు కూడా కొన్ని అల్లరి పనులు చేస్తున్నాడు, రాయి తీసుకునేసి అక్కడెక్కడ కొట్టడము ఏదేదో చేస్తూ ఈ అవ్వ ఎక్కడ కూర్చొనింది కరెక్ట్గా అక్కడికి వస్తున్నాడు. అవ్వ దూరం చూసింది, ఆహా ఈ పట్టు పీతాంబరంతో ఈమె ఇచ్చిన ఆ గిఫ్ట్, ఆ ధోతి గురువారి కృష్ణుడికి ఇచ్చిన ధోతి అదే కట్టుకున్నాడు, అరటిపండు తింటూ వస్తున్నాడు. చూసింది, ఈ ధోతితోటి నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు, ఎవరిచ్చినారు నీకు మేల్శాంతి, మీకు ఏమైనా పరిచయం ఉందా, నీకు తెలుసా మేల్శాంతి వాళ్ళ, మేల్శాంతి అంటే అర్చకులు, ఈ అర్చకులు ఏమైనా నీకు తెలుసా అని అడుగుతుంది. అవ్వ అడుగుతుంది, అవ్వ అడిగితే ఇప్పుడుండే అర్చకుడు బాగా నాకు ఫ్రెండ్ ఆయన, ఎప్పుడు గుడికి వచ్చినా కానీ ఏదో ఒకటి పట్టుకుంటూ వస్తాడు, ఒట్టి చేతులు రానే రాడు, ఏదైనా గుడికి వచ్చినప్పుడు పట్టుకుంటూ వస్తాడు, నాకు ఇస్తాడు అట్లంతా చెప్తున్నాడు. ఈమె చిన్నపిల్లలు కదా, దానికి ఇంకా గ్రామర్ అంత అంత
ఏది ఎప్పుడు వాడాలా అట్లంత అర్థం కాదు కదా. గుడికి వచ్చినప్పుడు ఇస్తున్నాడు, గుడిచి గుడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకుని వస్తున్నాడు ఇస్తున్నాడు, ఈ విధంగా చెప్తా ఉంటే అవ్వ కనిపించింది చిన్నపిల్లడు, ఇంకా అది తెలియదు. గుడి నుంచి వచ్చినప్పుడు ఏదో ఒకటి నాకు పట్టుకొని వస్తున్నాడు అట్లా చెప్పాలి కదా. పిల్లడి కోసం ఏదో తెలిసిన పిల్లడు అర్చకుడు, ఆయన అర్చకుడు ఆయన పేరంతా చెప్తున్నాడు అయితే ఎవో చెప్తుంది, అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ పేరంతా చెప్పకూడదు బిడ్డ, మేల్శాంతిని చెప్పాలా, అర్చకులు అని చెప్పాలా. కృష్ణుడు ఒక అర్చకులు కదా, వాళ్ళు కూడా దేవుడికి ఎంతో క్లోజ్గా ఉంటారు, వాళ్ళంత పేరు అంత పిలవకూడదు మనము, అర్చకులు అని చెప్పాలి. సరే సరే అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఏదో తెస్తాడు, ఈయన కూడా ఏదో నాకు గుడికి వచ్చినప్పుడు తెస్తాడు అన్ని చెప్తున్నాడు. అన్నీ చెప్తా మళ్ళీ ఇది దోతి ఏరిచ్చిన అయితే ఎవరిచ్చినారు నీకంటే వాళ్ళే మేల్శాంతి వాళ్ళు ఇచ్చిన అర్చకుడు ఇచ్చినాడు అని నాకు క్లోజ్ కదా నాకు ఇచ్చేసినాడు అని చెప్పేసి ఈమె ఇచ్చింది యాక్చువల్లీ దేవుడుకు. సరే దేవుడికి ఆఫరింగ్ అయింది, వాళ్ళకి రోజు గురువారికి అన్ని దోతులు అన్ని చెదరులు వస్తాయి, వాళ్ళు ఏం చేస్తారు అది అర్చకులు ఆ దేవుడికి వాడిన తర్వాత తనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇస్తూ ఉంటారు. అట్లేమో ఇచ్చినాడు అని చెప్పేసి ఈమె అనుకునింది. ఇచ్చిన తర్వాత దేవుడికి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు ఇష్టం, అది దేవుడు ఎట్లానో వాడిని, ఆ దేవుడికి సంబంధించింది మనకి ఎందుకని చెప్పేసి ఇంకా దాని గురించి ఆలోచించలేదు. కానీ ఈ దోతితోటి బాగా చక్కగా ఉన్నాడు, ఈ అరటిపండు కూడా తినేస్తున్నాడు బాగా. అరటిపండు ఈమె ఇచ్చిన అరటిపండు అది కూడా తినేసి వస్తున్నాడు సరే అని చెప్పేసి ఆమె అయిపోయిందా అరటిపండు అంత ఖాళీ అయిపోయిందా తిన్నావు అరటిపండు అని, ఆ అరటిపండు అయిపోయింది నా ఇంకా మాట్లాడి స్టార్ట్ చేసాడు, నాకేమే దోతిని అరటి పండిస్తా చాలా, నాకు ఈ గొడుగు కూడా ఇయ్యాలా కదా అని చెప్తున్నాడు. దోతి అరటి పండిస్తే అయిపోయిందా, మళ్ళీ ఈ గొడుగు ఎప్పుడు ఇస్తావు నాకు అని చెప్పేసి అయితే మళ్ళీ నవ్వుతూ ఉంది ఆమె, నవ్వుతూ ఉంది ఇంకా మాట్లాడుతుంది. ఆ లోపల ఇంకా మళ్ళీ వెళ్ళిపోయినాడు, మాట్లాడి గొడుగు అడిగినాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. మళ్ళీ వీళ్ళు ఈ ముస్లమ్మకి ఇదే ధ్యానం, ఇంకా మైండ్ అంతా ఇదే, ఈ పిల్లోడు ఏం మాట్లాడినాడు ఈరోజు, ఏమేమి అడిగినాడు, ఈ పిల్లోడిని పట్టుకొని ఎక్కడెక్కడ తిరిగినాము, ఎక్కడెక్కడ చూడాలనుకున్నాడు, ఎక్కడెక్కడ పోయినాడు, ఆ మెడల్ ఇట్లా ఒక చేయి మెడల్ వేసుకునేసి ఆ చిన్న చేతులతోటి ఆ గొడుగును పట్టుకునేసి ఆ గొడుగు మొత్తానికి ఆ కవర్ అయిపోయింది నా చెయ్యి, ఈ చిన్న చెయ్యి అది ఒక ముష్టిగా పట్టుకుంటే కూడా ఒక ఫింగర్కి ఒక ఫింగర్ టచ్ కావట్లే, ఆ మధ్యలో ఉండే రాడ్ అంత పెద్దగా ఉంది, ఆ ఉడన్ అంత పెద్దగా ఉంది. ఇంకా దాని ఎట్లో ఒకటి పట్టుకున్నాడు ఈమె ఆనందంతో. ఇంక ఈ ముస్లమ్మ దాన్ని గట్టిగా పట్టుకునింది, ఈయన కూడా ఒక ఈమె కూడా ఇంకొక చెయ్యి బిడ్డది నడుములు వేసుకునేసి మంచిగా తిరిగింది. అన్నీ ఎవ్వక గుర్తుకొస్తూ ఉంది, ఎంత బాగున్నాడప్ప ఈ పిల్లుడిని వదిలేసి పోవడమైనా కానీ ఎట్లా పోయేది. ఇంకా నాది భజన కాలం అంటే ఈ మండల వ్రతం ఎండ్ అవుతుంది, ఇంకా నేను ఎట్లా ఈ పిల్లడిని పోయి నేను ఉండగలుగుతాను మా ఊర్లో, నాకు అసలు గురువారు వదిలేసి పోవాలనిపించట్లేదు అని చాలా మనసులో అదే తిరుగుతోంది. ఇంకా ఆమె అక్కడ వ్రతం అంతా ఎండ్ అయింది. మేల్శాంతి అంటే ఆ గురువారి కృష్ణ అర్చకులు ఏం చేసినారంటే ఈమెకు కొన్ని ప్రసాదం, ఇంకా ప్రసాదము కొన్ని ఇచ్చినారు, పాయసం ఇచ్చినారు, పాల పాయసం ఇచ్చినారు, తర్వాత ఉన్నప్పం అంటారు స్వీట్గా ఉంటుంది చిన్న చిన్నగా ఉంటుంది, ఉన్నప్పము అడ అంటారు అది కూడా బాగుంటాయి, లోపల బెల్లము తెంకాయ తురి అంత తెంకాయ అంత తురిమేసి తర్వాత ఏలచి పొడి అంత వేసేసి కింద ఒక అరటి ఆకు పైన అరటి ఆకును కొద్దిగా నిప్పులు చూపించేసి కొద్దిగా అది సాఫ్ట్ అయ్యే విధంగా చేస్తారు. దానిపైన ఈ పిండితోటి బియ్యం పిండితోటి దాన్ని ఇట్లా ఫుల్గా దాన్ని స్ప్రెడ్ చేస్తారు. తర్వాత దానిపైన ఈ బెల్లము తెంకాయ అంత స్ప్రెడ్ మిక్స్ చేసి పూర్ణం అంటాం కదా అట్లా పెట్టేసి దాన్ని మళ్ళీ స్టీములు బాయిల్ చేసి దేవుడికి ఆఫర్ చేస్తారు. అది అడ అంటారు మలయాళి భాషలో, తమిళనాడులో అడ అంటారు అది వేరే, ఇది కేరళలో దొరికే అడ అట్లా. ఇదంతా చాలా ఇచ్చినాడు గురువారి కృష్ణుడు రెగ్యులర్, అది బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్ ఉంటుంది అది. సో ఈ అర్చకుడు పాప ఈమె ఇంకా బయలుదేరుతుంది కదా ఇంటికి వెళ్తుంది కదా అని చెప్పేసి ఆమెకు చాలా ప్రసాదం ఇచ్చినాడు. ఆమె ఇంకా కొంగులు కట్టేసి అన్ని పట్టుకుని వచ్చేసి తిరిగి అక్కడ కూర్చొనింది. కూర్చుంటే ఈ పిల్లోడు మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆ గొడుగుని మైండ్లో పెట్టుకుని అక్కడికి వస్తున్నాడు. అక్కడికి వచ్చేసి అవ్వ రేపు నీ వ్రతమంతా ఈరోజుకు రేపుకి ఎండ్ అయిపోతుంది కదా, రేపు వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపోయినప్పుడు ఈ గొడుగు నాకు ఇచ్చేసి వెళ్తావా అని అడుగుతాడు. ఈమెకు ఆశ్చర్యము, రేపుకి ఈ మీద 41 రోజు అయిపోయిందని నీకెట్లా తెలుసు, నేను రేపు వెళ్ళిపోతున్నాను, రేపు నాది మండల వ్రతం సమాప్తి అవుతుంది, రేపు పొద్దునకు అన్నీ అయిపోతుంది, రేపు దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాను, ఇదంతా నీకు ఎట్లా తెలుసు అని అడుగుతుంది అవ్వ.
అయితే ఆయన అన్నాడు, లేదా నీవు అర్చకులతోటి మేల్శాంతితోటి మాట్లాడుతున్నావు కదా, మేల్శాంతి నీకు ప్రసాదం అంత ఇచ్చినారు, నేను చూసి అన్నప్పుడు అప్పుడు నేను విన్నాను నీ మేల్శాంతితోటి మాట్లాడేది, మేల్శాంతి నీతో మాట్లాడేది నేను విన్నాను, నీవు రేపు వెళ్ళిపోతున్నావు, సరే వెళ్ళిపోయినప్పుడు నాకు ఇది ఇచ్చెళ్ళిపో మర్చిపోద్దు, నాకు ఇది కావాలా అని అంటా ఉన్నాడు, నాకు అవసరం ఉంది ఇది కావాలా అని చెప్పేసి. ఈమె నవ్వుతుంది, మళ్ళీ నేను 3 రోజులు పోవాలా, మా ఇంటికి పోవాలంటే నడుచుకొని పోవాలా, మళ్ళీ దారిలు వర్షం పడితే అదంతా పర్వాలేదు, మీ ఇంటి వాళ్ళకి చెప్పేసి ఒక గొడుగు తెప్పించుకునేసి మళ్ళీ ఇళ్ళు కావాలంటే గురువారాలు ఉంటే మంచిదే కదా, ఇక్కడ ఉండు, కానీ పోయేప్పుడు మాత్రం నాకు ఈ గొడుగు మాత్రం ఇచ్చిపో అంటారు. అవును, నేను మాట్లాడినంత ఎప్పుడు నీవు విన్నావు, నేను చూడలేదా, ఎక్కడున్నావు నీవు అప్పుడు, నేను అక్కడే ముందే ఉన్నాను, నా ముందే నీవు మాట్లాడుతున్నావు, నీ ముందా అంటే నీకు గుడికి రోజు వస్తున్నావు, అయితే ఎవరితోటి వస్తున్నావు, అమ్మతోటి వస్తున్నావా నాన్నతోటి వస్తున్నావా అని అడుగుతుంది అవ్వ. అయితే లేలే నేను అక్కడే ఉండేది కదా, వచ్చితే ముందు నేను అక్కడే ఉంటున్నాను ఎప్పుడు కూడా అని. ఎప్పుడు కూడా అక్కడే ఉంటావా, నేను ఒక్కరోజు నిన్ను చూడలేదే. సరేలే నేను నిన్ను చూస్తూనే ఉంటాను, నీ పొద్దున ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు ఆ కోనేర కడకి వెళ్తావు, ఎన్ని గంటలకు స్నానం చేసుకుని వస్తావు, నేను చెప్పనా నీవు ఎన్ని ఎన్ని గంటలకు వస్తావు నన్ను దర్శనం చేసుకోవడానికి, ఎన్ని గంటలకు వస్తావు నేను చెప్పనని కరెక్ట్గా చెప్తున్నాడు. పొద్దున ఒకసారి వస్తావా, మళ్ళీ తినడానికి వెళ్తావా, మళ్ళీ తినేసి మళ్ళీ ఒకసారి వస్తావా, మళ్ళీ కొద్దిగా పండుకునేస్తావు, మళ్ళీ కొద్దిగా జపం చేసుకుంటావు, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ప్రసాదం రెడీ అవుతాయి అక్కడ, దేవుడు తిన్న వెంటనే అక్కడ అన్నదానం ప్రారంభమవుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్తావు, మళ్ళీ అక్కడ తింటావు, మళ్ళీ వచ్చి పండుకుంటావు, మళ్ళీ అక్కడ డ్రామాలు అంతా జరుగుతుంటే అక్కడ పోయి కూర్చుంటావు, మళ్ళీ కొద్ది జపం చేసుకుంటావు, మళ్ళీ మీ ఫ్రెండ్స్ తోటి కూర్చొని మాట్లాడుతుంటావు కబుర్లు, నేను చూస్తా ఉన్నాను. అంటే నీకు అక్కడ ఏం పని అంటే ఏం పని నీకు అడుగుతుంది ఈమె, నాకేం పని ఏముంటుంది, మీలాగా చాలా మంది వస్తూ ఉంటారు కదా వాళ్ళని చూస్తూ ఆకూర్చోడం పొద్దున్న నుంచి రాత్రి వరకు, అవునా, గుడి లోపలే తిరుగుతుంటావా, గుడి లోపలే ఉంటాను నాకు అక్కడ ఉండే మేల్శాంతులు అక్కడ ఏమేమి ఉంది మొత్తం తెలుసు, వచ్చే వాళ్ళ దగ్గర కూడా ఏమేమి ఉంది తెలుసు, ఇలాంటి మంచి అవ్వలు వస్తారు కదా వాళ్ళ దగ్గర ఇట్లే మంచిగా మాట్లాడి ఏదో ఒకటి పెరుగుకుంటాను, ఏదో ఒకటి పోయేప్పుడు ఏదో చెప్పేస్తాను, అయ్యో ఇంత బరువు మోసుకుని ఎట్లా వెళ్తారు మీరు, ఇది ఇక్కడ ఇచ్చి వదిలేసిపోయి నాకు ఆడుకోవడానికి పనికి వస్తాయంటే వాళ్ళు ఇస్తారు, రేపు అట్లే పోయేప్పుడు ఈ గొడుగు ఒకటి నాకు ఇచ్చిళ్ళు, నాకు చాలా అవసరం ఉంది ఈ గొడుగు కావాలా నాకు, ఇవి మర్చిపోవద్దు గొడుగు మాత్రం ఇచ్చిపోవాలని నేను ఈ పిల్లోడితోటి మాటలు అయ్యో ఆగలేకపోతుంది, వీడికి తెలలేని విచారణ లేదు, అన్ని తెలుసు అంటున్నాడు, అన్ని అర్చకులు నాకు తెలుసు, గుడికి వచ్చే వాళ్ళు అందరు తెలుసు, వీళ్ళు చాలామంది నాకు తెలుసుంటున్నాడు, ఈ వచ్చిన వాళ్ళది వీళ్ళది ఫ్రెండ్స్ది పేరు చెప్తున్నాడు, అర్చకులది పేరు అడితే అర్చకులది అందరిది పేరు చెప్తున్నాడు, ఈ ముస్లమ్మ నైట్ ఎక్కడ పండుకుంటుంది అది చెప్తున్నాడు, మొత్తం వీడికి వీడు ఎప్పుడరా ఇదన్నీ తెలుసుకుంటున్నాడు, ఎప్పుడు వీడు తిరుగుతున్నాడు, ఈ గొడుగు కోసం ఇంకా రాత్రి పగలు అడుగుతూనే ఉన్నాడు, మళ్ళీ మన ఇంట్లో గొడుగు ఉంది అది కూడా తెలుసు, ఈమె దగ్గర డబ్బులు ఇప్పుడు లేదని కూడా తెలుసు, ఆ గొడుగు నీకు ఒకటి కావాలంటే నేను వేరే చిన్న గొడుగు ఒకటి తెచ్చిస్తానంటే అవును తెచ్చిడు, నీకు ఇప్పటికి నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంది, ఉండే డబ్బులంతా గురువార కృష్ణుకు ఒక దోతి ఇచ్చినావు, మళ్ళీ ఒక చెదరు ఇప్పించినావు, మళ్ళీ దాటి పండుకున్నావు, ఇంక నీ దగ్గర డబ్బులు ఎక్కడుంది నాకు దోది ఇది గొడుగు కొనడానికి, నాకేదో ఊరికని చెప్తున్నావు, నీకు పెద్ద గొడుగు నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి చిన్న గొడుగు నీకు ఇస్తాను, నా దగ్గర ఇంటిని తెప్పించిస్తాను అట్లా ఎట్లా అంటున్నావు, నీవేం చేయి ఒక పని చేయి, మా అమ్మ అంత చిన్న గొడుగు నాకు ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు కాబట్టి ఈ గొడుగు మాత్రం నీవు పోయినప్పుడు నాకు ఇచ్చేలా, నేను నాకు పెద్ద గొడుగే కావాలా, చిన్న గొడుగు వద్దే వద్దు, నీవు కావాలంటే మీ ఇంటి నుంచి ఒక చిన్న గొడుగు తెచ్చుకునేసి నీవు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళినప్పుడు నీకు ఒక్కరికే కదా తడవకుండా ఉండడానికి ఒక చిన్న గొడుగు ఉంటే చాలు నీకు అని చెప్తున్నాడు. ఏం అర్థం కావట్లే ఈ పిల్లడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ప్రసాదం సరే మీ అమ్మ ఎక్కడ ఉంది, అమ్మని పిల్లు అంటాడు, అమ్మని పిల్లు నాకు అర్చకులు చాలా ప్రసాదం ఇచ్చినారు, పాయసము ఉన్నియప్పము అడ చాలా ఐటమ్స్ ఇచ్చినారు, నీవు నేను నాకు వచ్చి నాతోటి కూర్చొని తినేసి తర్వాత మీ కొద్దిగా ఇంటికి తీసుకొని పో, అమ్మ ఉంటే అమ్మని పిలుచుకుని రా అని అమ్మ కూడా తీసుకుని, నేను ఇంత మోసుకునేసి మా ఇంటి వరకు పోలేము, అది 3 రోజులు పడతాయి అప్పుడు ఒకటి చెడిపోతాయి లేదా భయంగా ఉంది, ఎందుకు భగవంతుని ప్రసాదం కదా వేస్ట్ చేసేది ఎందుకు, నేను నీవు అమ్మ నీ అమ్మ ముగ్గురు కలిసి ఇక్కడ తినేసి మళ్ళీ కొద్దిగా చెడిపోలేని ఐటమ్ కొద్దిగా పట్టుకొని పోతాను, ఈ ఉన్ని అప్పం అంతా అంత ఈజీగా చెడిపోదు, దీనికి కావాలంటే నేను ఇంటికి తీసుకుని పోతాను అట్లా మాట్లాడుతుంది. ఈయనన్నాడు నేను ఇప్పుడు ఇదంతా తిన్నాను, ఆడ తినేసినాను, పొద్దుననే నాకు ఇది ఏది ఉన్నియప్పం నాకు ఇచ్చినారు, పొద్దున పొద్దున పాయసం ఇచ్చినారు, ఇదంతా నేను ఇప్పుడే తిన్నాను, నా కడుపు నిండింది, నాకు ఇంకొద్దు, నీకు అది ఇచ్చినారు మేల్శాంతి, నువ్వు తినేసి నా కోట నాకు మేల్శాంతి పొద్దున ఇచ్చినాడు, నేను తినేసినాను అన్నాడు.
ఈమెకు ఆ పిల్లోడిది మాటలు ఏమి అర్థం కాలే. ఆ మాట్లాడే స్టైలు, ఆ కబుర్లు, ఈ మాటలు అట్లే ఆగిపోతుంది ఈమె. ఒక్కొక్క ఏం చెప్పిన దానికి టకటక ఆన్సర్స్ చెప్తున్నాడు. నాకు ఈ గొడుగు ఒకటే కావాలి, నేను మొన్న నుంచి అడుగుతున్నాను గొడుగు కావాలా గొడుగు కావాలని చెప్పేసి. నీవు అదీయకుండా నీవు ఏదోదో ప్రసాదం ఇస్తాను, నీకు అరటి పండు ఇస్తానని చెప్పేసి నేను అడిగింది మాత్రం ఈయకుండా వేరేదో ఇస్తున్నావు అని చెప్పేసి ఆ పిల్లడు, నాకు ఇది వద్దు, నాకు ఇంకేం వద్దు, నీ ప్రసాదాలు వద్దు, తర్వాత నాకు దోతిలు ఇది చెదర్లు ఇదంతా నాకు వద్దు, నాకు ఆ గొడుగు కావాలా సరే అని చెప్పేసి, ఏమవ్వా మర్చిపోకూడదు రేపు బయలుదేరేటప్పుడు గొడుగు నా చేతులు ఇచ్చేసి బయలుదేరాలా అని. ఆమె నవ్వుతా ఉంది, అవును నేను ఒకడు కూర్చొని లేయాలంటే నా గొడుగు కావాలరా బిడ్డ, నేను ఏమైనా పట్టుకొని లేయాలంటే గొడుగు కావాలా, నేను నడవలేను, అంత దూరం పోవాలంటే ఈ గొడుగు ఉంటే ఎట్లొక్కడ పోగలుగుతాను అట్లా చెప్తా ఉంది. ఇంటికి పోవాలని నా గొడుగు కావాలా, అదంతా నాకేం తెలియదు, రేపు బయలుదేరేప్పుడు అందరూ తెలుసా నీకు ఈ భజన అంతా అయిన తర్వాత ఏదో ఒక దానం చేసుకుని వెళ్తారు అట్లా అనుకుని, ఏదో బ్రాహ్మణ పిల్లడు అని చెప్పేసి చిన్న పిల్లడు దానం చేసే పుణ్యం వస్తుంది అనుకుని అనగా ఈ గొడుగు ఇచ్చేసి పోమ్మా అని చెప్పి నవ్వుతా చెప్తున్నాడు. అరే ఇది కూడా తెలుసా అంటే, పోయే వాళ్ళంతా ఊరికిన పోరు, నాకు ఏదో ఒకటి ఇచ్చే వెళ్తారు, అందులో నాకు అలవాటు పడిపోయినాను, నీవు కూడా పోయేప్పుడు అట్లే పోవద్దు, ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపో, నాకు ఈ గొడుగు మాత్రం చాలు, వేరేది ఏమొద్దు, ఈ గొడుగు ఇచ్చేసి వెళ్ళిపో అని. ఇంకా ఈ నైట్ అంతా ఆలోచిస్తుంది, అరే గురువారిని వదిలేసి పోవడం అనేది పెద్ద కష్టమైన విచారం, 41 రోజు ఇక్కడ భక్తులు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక సైడ్ నుంచి పొద్దున లేస్తే భగవన్ నామస్మరణలు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అరే ఇంటికి పోతే వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు, ఒక్కొక్కరు వాళ్ళ టైంకి లేసేసి ఆ పళ్ళతో మేసి ఆ దరిద్రంగా ఉంటుంది, ఆ చండాలగా ఉంటుంది. ఇక్కడ చూస్తే హరినామ జపము, భగవంతుడు ఏనుగు పైన కూర్చొని రావడము, తర్వాత అక్కడిక్కడ భగవంతుడి మంచి డ్రామాలు, మంచి మంచి భక్తులు, మంచి మంచి ఉపన్యాసాలు, మంచి మంచి పారాయణాలు జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణ భక్తి, ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణ భక్తి, కృష్ణ ప్రసాదము, ఎట్లుంది గురువాయూరు, ఎట్లుంది మన ఊరు అని చెప్పేసి ఆలోచిస్తుంది పాప. ఎట్లపై వెళ్ళలేదు పోనీ, ఒక సైడ్ నుంచి అదంతా అయితే ఈ పిల్లుడినట్టు వదిలేసిపోయేది. వాళ్ళ అమ్మాయి తెలిసిన అమ్మాయితో ఎన్నోసారి అడిగినాడు, ఒకసారి అమ్మని చూపించు అమ్మని చూపించు అని, ఆ పిల్లడు ఒక్కసారి కూడా అమ్మని చూపించలే. ఇల్లు ఇక్కడే, అమ్మ ఇక్కడే ఉంటుంది, నేను ఒక్కడే తిరుగుతాను, నాకేం భయం లేదంటున్నాడు. అమ్మకు తెలుసు నాకు భయం లేదు, నేను ఎక్కడ పోయినా రాగలుగుతాను అమ్మకు తెలుసు కాబట్టి, అమ్మ ఎక్కువ నన్ను అడగదు, ఎక్కడ పోయినావు ఏం చేసినావు ఏం అడగదు, అమ్మ ఊరికే ఉంటుంది అట్లా మాట్లాడుతున్నాడు. ఈ పిల్లోడిని, ఈ పిల్లోడిని వదిలేసిపోతే నేను ఉండగలుగుతానా, మళ్ళీ ఆ ఊరికడ పోయి ఉండగలుగుతానా, గురువారిని వదిలేసి ఉండలేను, ఈ పిల్లోడిని వదిలేసి ఉండలే అని చెప్పేసి రేపు పోవాలనుకుంటేనే ఒక టెన్షన్ అనిపిస్తుంది. అయ్యో రేపు ఎట్లా పోయేది, నేను ఎట్లా పోయేది, ఈ పిల్లోడిని వదిలేసి ఎట్లా పోయేది, ఈ ఊరిని వదిలేసి ఎట్లా పోయేది, కష్టంగా ఉంది నాకు. అయ్యో గురువారప్ప నన్ను ఎట్టో ఒకటి నీకు కాపాడాలా, నేను ఏం చేయాలి అర్థం కాదు. మండల వ్రతమైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఆ 40 రోజులు మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది వాళ్ళది వీళ్ళదంతా అని, పక్క పక్కనే పండుకొని పక్క పక్కనే కూర్చొని మాట్లాడి అంత ఏదో ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్షిప్, మంచిగా ఉంటుంది అది ఆ ఒక దృశ్యం. అక్కడక్కడ కూర్చొని భగవంతుని కథ వినడము, అక్కడక్కడ పెద్ద పెద్ద పండితులు వస్తారు పారాయణం చేస్తుంటారు, అక్కడ కూర్చొని కొద్దిగా ఆ భాగవత కథ ఏదో ఒకటి వినడానికి దొరుకుతాయి. ఇంత మంచిగా ఉంది గురువారు, మళ్ళీ పోయి ఆ భౌతిక వ్యక్తులతో ఉండాలనా, అరే ఏం చేయాలా అని చెప్పేసి యవ్వ బాధతోటి ఉంది. సరే మర్చిటి రోజు మళ్ళీ పొద్దున అయింది, మళ్ళీ అవ్వ లాస్ట్ రోజు బయలుదేరే రోజు మళ్ళీ గుడికి వచ్చేసింది. లాస్ట్ ఒకసారి దేవుడికి దండం పెట్టేసి ఇంకా మన తప్పదు పోవలసిందే పోదామని చెప్పేసి రెడీ అయ్యి వచ్చింది. రెడీ అయిపోయి దేవుడు శివళి ఉత్సవము, దేవుడు బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చినప్పుడు ఆ ముందు ఆ వాద్యాలు, తర్వాత నామస్మరణ నామజప, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అట్లా జపం చేసేవాళ్ళది ఒక పెద్ద గ్రూపు. తర్వాత వాళ్ళంతా రెడీ అయినప్పుడు చేతులు దీపము వెలిగించుకొనేసి లైన్గా దీపాలు పట్టుకొనేసి వాళ్ళు కొద్దిమంది, తర్వాత ఆ లోపల మంచి వాద్యంతో దేవుడిని బయటకు పిలుస్తారు. దేవుడు బయటకు మంచి ఆ చండ వాద్యాలతోటి బయటకు వస్తాడు, గర్భగుడి నుంచి రాజుడిలాగా బయటకు వస్తాడు ఆ చిన్న పిల్లడు.
ఆ చక్రవర్తి బయటకు వచ్చినట్లు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన వాడికి వచ్చిన వెంటనే ఆ పంచోపచార పూజలు జరుగుతాయి. పంచోపచార పూజ అయిన వెంటనే అర్చకుడు ఏం చేస్తాడు, ఆ శ్రీ విగ్రహాన్ని అట్లే పట్టుకునేసి ఏనుగు కాల్ని నేనులాగా నెచ్చినలాగా కాల్ని ఇస్తాయి, ఒక కాల్ని ఇస్తాయి, ఒక రైట్ లెగ్ని రైట్ దాని లెక్కలు రైట్ హ్యాండ్ అది ఇచ్చేస్తాయి. ఇచ్చేస్తే అట్లే పైకి ఎక్కుతాడు ఆ విగ్రహాన్ని పట్టుకుని. పైకి ఎక్కేసి భగవంతుడిని ఆ ఏనుగు పైన కూర్చోబెట్టేసి రెండు కాల్ని అవతల ఇవతల అర్చకుడు పెట్టేసి దాని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఆ ఏనుగు రైట్ లెగ్ చూపిస్తుంది. అప్పుడు దేవుడికి ఎక్కడానికి ఫ్రంట్ ద రైట్ లెగ్ రైట్ హ్యాండ్ లాగా అది చూపిస్తుంది దాని లెక్కలు. తర్వాత బ్యాక్ సైడ్ ఆ రైట్ లెగ్ చూపిస్తాయి, దాన్ని ఎక్కుని గొడుగు పట్టుకొని వాళ్ళు ఎక్కుతారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక చామర మేసి వాళ్ళు ఎక్కుతారు. అట్లా ఫస్ట్ గురువాయూర్ కృష్ణుడు ఆ శ్రీ విగ్రహము, తర్వాత అర్చకుడు గట్టిగా పట్టుకునేసి భగవంతుని గట్టిగా జాగ్రత్తగా పట్టుకునేసి కూర్చుంటాడు భక్తితోటి మేల్శాంతి. తర్వాత వీళ్ళు గొడుగు పట్టుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత చామర పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా చామర పట్టుకునే వాళ్ళు గొడుగు పట్టుకునే వాళ్ళు అందరూ కూర్చునేసి అప్పుడు ఒక విశేషమైన చండవాదిలు స్టార్ట్ అవుతుంది. అందరూ గురువారప్ప ఎండ గురువారప్ప శరణు శరణు అని చెప్తూ ఉంటారు. అందరూ ఒక సైడ్ నుంచి హరికృష్ణ మంత్రము పోతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాటిలో మంత్రం జపిస్తూ ఉంటే వాళ్ళు ముందు ముందు పోతూ ఉంటే అక్కడ కొద్దిగా క్రౌడ్గా ఉంటాయి. ఇంకా కొద్దిగా మనము అక్కడ ఒక చిన్న కయ్యప్ప సమేత గుడి ఉంటాయి, అక్కడ పోయి నిలబడితే అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉంటాయి. అక్కడ చాలామంది అక్కడ పోయి భగవంతుని చూడొచ్చు, మంచిగా చూడొచ్చని ఆ లోకల్ తెలిసిన వాళ్ళు కొద్దిగా అక్కడ పోయి నిలబడతారు. అక్కడ పోయి నిలబడతా ఉంటే అక్కడ గురువాయూర్ కృష్ణుడు ఏనుగు పైన కూర్చునేసి వస్తూ ఉన్నాడు. ఈ ముసలమ్మ ఈరోజు బయలుదేరిపోవాలా అట్లే మంచి భక్తితోటి కృష్ణ గురువారు కృష్ణ నేను చేసిన సమస్త అపరాధాలు నీవు క్షమించాలని చెప్పేసి దండం పెడుతూ ఏం తెలియలేని అజ్ఞాని జ్ఞానం లేదు నాకు అని చెప్పుకునేసి ప్రణామం చేసుకొని లేచి నిలబడి చూస్తే ఆమె ఒక్కసారి ఆశ్చర్య పొందింది. ఆమె ఎవరైతే పిల్లడు రోజు వచ్చి నాకు ఆ గొడుగు ఇచ్చిపోయి అడుగుతున్నాడా, ఆ పిల్లడు ఏనుగు పైన కూర్చున్నాడు, చిన్న చిన్ని కాలు అటుపక్క ఇటుపక్క రెండు కాలు వేసుకున్నాడు చిన్న కాళ్ళు, ఆ మంచి మెరుస్తున్నది పింక్ కలర్గా ఉంది ఆ పాదాలు. తర్వాత ఆ పూజారి దాన్ని పొట్టలు కడగట్టి పట్టుకున్నాడు, పైనుంచి నవ్వుతున్నాడు. ఈమెను చూసి ఈమెకు ఆశ్చర్యం, ముసలమ్మకు ఈ అవ్వకు నేను నిజంగా కృష్ణుని చూస్తున్నానా గురువారు, నాతోటి మాట్లాడా ఈయన సాక్షాత్ శ్రీకృష్ణుడేనా గురువారప్పనేనా, ఈయన నాతో రోజు వచ్చి గొడుగు అడిగేది ఈయననా, నేను నాకు ఇది కళమా నిజమా, తన కన్నుని ఆమె నమ్మలేకపోతుంది, నేను చూస్తూ ఉండేది నిజమైన స్వరూపమా లేకుంటే నాకు ఈరోజు వెళ్తున్నానని చెప్పి రాత్రి అంతా నిద్రలున్నానా, రాత్రి నిద్రపోయి నాకు నిద్రటి ఇట్లా కనిపిస్తుందా, ఇది ఎంత నిజమా కాదా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ పిల్లడు మళ్ళీ నవ్వుతున్నాడు ఒక విధంగా లోపల ఆనందం కలుగుతుంది, ఒక విధంగా ఇంకొక సైడ్ నుంచి అంత బాధ కలుగుతుంది. అయ్యో కృష్ణుడు వచ్చి నన్ను ప్రతిరోజు గొడుగు అడిగినాడే, నేను ఈయలేకపోయినానే, నేను ఈయలేదు ఈ పిల్లడు గొడుగు అడిగినప్పుడు గొడుగు ఈయలేదని బాధ. ఒక సైడ్ నుంచి ఈ పిల్లడు నాతో రోజు వచ్చి మాట్లాడుతున్నాడే అని చెప్పేసి మళ్ళీ దండం పెట్టి నిలబడింది. అయ్యో అప్పుడు దండం నన్ను అపరాధమైంది, దేవుడా నన్ను క్షమించని చెప్పేసి అట్లే పడిపోయింది. పడిపోతే కృష్ణుడు ఆ ఏనుగు అర్చకులు ఒక్కసారి మొత్తం అట్లే నిలబడినారు. అట్లే ఆ చిన్నపిల్లడు ఏనుగు నుంచి దూరి కిందకు దిగినాడు. అట్లే కిందకు దిగేసి అవ్వ దగ్గర పక్క నుంచి నిలబడినాడు. ఈమెకి ఏం చేయాలి అర్థం కావట్లే, ఈ పిల్లోడిని ఒక్కసారి గట్టి పట్టుకుని ముద్ద పెడతామా, ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మాట్లాడదామా, లేకుండా ఆ వర్షం పడినప్పుడు ఎత్తుకొని తిరిగింది కదా అట్లా ఒక పట్టుకొని తిరిగేస్తామా ఒకసారి, ఏం చేయాలని అర్థం కాకుండా ఉంది. దేవుడా నా అపరాధాలు క్షమించి ఈ గొడుగు తీసుకొని చెప్పేసి ప్రేమంలో ఆ గొడుగుని ఇస్తా ఉంది. ఈ నా పాత గొడుగుని అట్లే అవ్వకి ఇచ్చేసి ఈ కొత్త గొడుగుని మళ్ళీ పైకి ఎక్కేసి కూర్చునేసినాడు. అయితే అవ్వ గమనించింది ఆ పాత గొడుగు నిజంగా చెప్పాలంటే దాంట్లో చాలా రంధ్రాలు ఉండింది. ఆ దేవుడికి అక్కడ పైన వర్షం పడతా ఉంది, లైట్కి వర్షం పడతా ఉంటే ఆ దేవుడి తలపైన అట్లే చినుకులు ఆ నీళ్ళు మనకు చూడొచ్చు అన్నమాట.
అక్కడక్కడ తరిచిపోయింది దేవుడిది తల. ఆ బాలుడిదు ఆ చిన్న పిల్లోడిదు వెంటికల పైన ఆ చునుకులు ఉన్నాయి, వర్షం పడిన నీళ్లు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, తడిచిపోయినాడు పాపలు. ఆ కొద్దిగా ఆ కొద్ది వర్షంలో ఆ గొడుగు పాతగైపోయింది, ఆ తాటాకుదు గొడుగు అది పాతగైపోయి అక్కడక్కడ రంధ్రాలు పడి ఆ నీళ్ళు పడతా ఉంది. నీళ్ళు ఆ తలపైన నీళ్ళు ఆ చుక్కలు కనిపిస్తున్నాయి, నీళ్ళ చుక్కలు. ఈయన నవ్వుతున్నాడు. ఈమె బాధ ఒక సైడ్ నుంచి, ఒక సైడ్ నుంచి ఆ ఇన్నాళ్ళు అనుభవించిన ఆనందము, తర్వాత ఆ గురువారి కృష్ణుడు యొక్క దర్శన భాగ్యము, ఏ జన్మలు ఏం సుకృతి చేసిందా, ఎంత కష్టపడేవాళ్ళు, ఎన్ని రాత్రి పగలు తలుచుకునే వాళ్ళు కూడా దొరకలేదు. ఈ అవ్వ 41 రోజులు ఆ మండల వ్రతంలో కూర్చొనేసి ఆ ప్రతిరోజు భక్తి చేయాలని జస్ట్ అభ్యాసం చేస్తుంది, ప్రాక్టీస్ చేస్తుంది అంతే. ఇన్ని ఇన్నాళ్ళు తను ఒక భౌతిక జీవితంలో గడిచింది, కానీ ఆ టైంలో మాత్రం ప్రాక్టీస్ చేయడానికి కోసం వచ్చింది ఆ అనుభవం. అయింది కృష్ణుడు ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఎంత మనం సిన్సియారిటీగా ఉంటే అక్కడ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకి ఎట్లా దొరుకుతుంది. తప్పకుండా కృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలు అంటున్నాడు 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అంటాడు, అభ్యాస యోగ యుక్తేన చేతస నన్యగామినః పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. నీవు ప్రాక్టీస్ చేయాలా. ఈ జీవితం అనేది, స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక్కసారి వచ్చేది కాదు. మన ఎన్నో జన్మ జన్మలుండే కల్మషం లోపల ఉంటుంది, కానీ ఒక్కసారి అని కానీ ఎన్నో జన్మలు మనము భార్యలు బిడ్డలు తర్వాత వేరే వేరే రకమైన సుఖాలు, సంపదలతో వచ్చే సుఖాలు కానీ, అధికారంలో వచ్చే సుఖం కానీ, లేకుండా ఇంకా రూపంలో వచ్చే సుఖం కానీ, 10 మంది మనం చూసుకున్నాడం కానీ, మన యౌవనలో వచ్చా వేడి ఉడుకు రక్తంలో వచ్చే సుఖం కానీ, రకరకాల సుఖాలు మనము ఎన్నో జన్మలు అనుభవించినాము. ఈ ధన్య సుఖాలు అని ఒక్క జన్మ మానగాని, ఈ ఒక్క భగవంతుని తెలుసుకున్న తర్వాత అయినా కానీ, కొన్నాళ్ళైనా కానీ మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక వ్యక్తిలాగా పొద్దున లేచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే భగవంతుని యొక్క తలుచుకునేసి, ఎట్లా తలుచుకోవడము ఆయన గురించి, ఎట్లా ఈమెకి ఏమొక సౌభాగ్యము, ఆమె అనుకోకుండానే గురువారి కృష్ణుని రోజు తలుచుకునే భాగ్యము, రోజు భగవంతుని ప్రసాదము, రోజు భగవంతుని దర్శనము, రోజు భగవంతుని గురించి చెప్పబడిన డ్రామాలు నాటకాలు, రోజు భగవంతుని గురించి అక్కడక్కడ ప్రవచనాలు వినడము, ఈ విధంగా తన జీవితాన్ని మంచిగా అభ్యాసం చేసుకునేది ఆధ్యాత్మిక జీవితం యొక్క ఎట్లా దాని భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితానికి ఎట్లా మార్చుకోవాలని మంచి ట్రైనింగ్ అయింది. అయితే ఆమె తెలుసుకునేది సాక్షాత్ కృష్ణుని నా భగవంతుని యొక్క అనుగ్రహము, ఎంత సులభుడు భగవంతుడు, ఎట్లా ఒక సౌశీల్యాది గుణాలని పొందినాడు తన భక్తులతో, ఎట్లా ఎంత ఈజీగా దొరికిపోతున్నాడు, ఎంత ఈజీగా దొరుకుతాడు అన్నీ ఆమె జస్ట్ ఆ ప్రతినిత్యం చేసే అభ్యాసం, ప్రతినిత్యం ఆ స్నానం చేయడము, రావడము, దర్శనం చేసుకోవడము, భగవత్ కథలు వినడము, భగవంతుని నామస్మరణ చేయడము, ఈ విధంగా మనం జీవితం గడిపితే భగవంతుడే మనకు ఆమెచ్చినాడు. మనం ప్రతిరోజు అభ్యాస యోగ యుక్తేన చేతసా నాణ్యగామిన నా అన్యగామిన అంటున్నాడు. అంటే నీ మైండ్ మళ్ళీ అక్కడికెక్కడికంత పోకూడదు. పరమం పురుషం దివ్యం, ఆ సుప్రీం లార్డ్ ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆ యాతి పార్థాను చింతయత్. పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయత్. నీవు ప్రతిరోజు ఆ దేవాది దేవుడైన కృష్ణుని అంటే భగవంతుడు అంటాడు నన్ను భగవంతుని తలుచుకుని ఉంటా, ఈ విధంగా నీవు బతికితే తప్పకుండా నీవు నా దగ్గరకు వచ్చేస్తావు. ఆమెకి ఇంకా పోవాలనిపించట్లే, భగవంతుని దర్శనం దొరికింది. గురువారి కృష్ణ అంటాడు నీవు ఇక్కడే ఉండు, నేను మా ఇంటికి తీసుకుని పోతానులే. నీవు ఆమెకు ఆ దర్శనమైన తర్వాత భగవంతుడు ఆ గొడుగుని తీసుకునేసి ఆ పాత గొడుగుని ఈమెకి ఇచ్చిన తర్వాత భగవంతుడు ఆ గొడుగు ఎన్నో సంవత్సరం ఆమె శరీరం వదిలేసి కూడా ఎన్నో సంవత్సరం వరకు కూడా ఆ గొడుగునే వాడుతున్నాడు. అది శిథిలమైన తర్వాత దాన్ని వదిలేసినాడు, కానీ అన్నాళ్ళు ఆమె చేసిన ఆమెతోటి చేసిన ఆ ప్రేమ లీలలు ఆయన భగవంతుడు మర్చిపోలేదు. చిన్న సేవను కూడా ఆమె ఆ డబ్బులు లేనప్పుడు ఉండే డబ్బులతో ఇచ్చిన ఆ దోతిలు, ఉండే డబ్బులతో ఇచ్చిన ఆ చెద్దరు అరటి పండ్లు అన్నీ భగవంతుడు మంచిగా గుర్తుపెట్టుకునేసి ఆమెకు తన దివ్యమైన లోకాన్ని కరుణించినాడు. గురువారు శ్రీకృష్ణ భగవానుకి జయ. జగద్గురు శిల